నవంబర్ 22వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాయలసీమ పర్యటనలో భాగంగా నేను నా బృందం వేమన సమాధి కటారుపల్లి గ్రామాన్ని కూడా చూడటం తటస్థించింది. దాదాపు 3,000 జనాభా ఉన్న ఈ కటారుపల్లి గ్రామంలో వేమన కవికి గుడి కట్టి అక్కడి స్థానిక ప్రజలు ఇతరులు పూజిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా తమకు తోచిన సహాయం చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వాలు అక్కడ వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా సమాధి పైన ఆ చుట్టుపక్కల వాటిపై స్లాబ్స్పై వేమన ఆటవెలదులను చెక్కించి అంటించడం వల్ల వచ్చిన భక్తులకు అనండి, లేకపోతే ఆయన ఆరాధకులు అనండి, వారు అవి చదివి వేమనను గుర్తు చేసుకోవటం, వేమన ఎంత చిన్న మాటల్లో పద్యాలు చెప్పాడో గుర్తు చేసుకోవటం సాధ్యమవుతుంది. అక్కడికి భక్తులు విరివిగా రాకపోయినా అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కనీస సౌకర్యాలు అంటే తిరునాళ్ళ సమయంలోనూ ఇతర సమయాల్లోనూ భక్తులు విరివిగానే వస్తుంటారు. కానీ అక్కడ జరిగిన అభివృద్ధి ఇంకా చాలా జరగాల్సి ఉన్నది. అయితే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కొంత ప్రయత్నం చేస్తున్నాయని మనం అభినందించాలి. కటారుపల్లి వేమన జీవసమాధి పొందటం తమ గౌరవంగా అక్కడి స్థానిక ప్రజలు భావిస్తుంటారు. అందుకే దాదాపు ప్రతి ఇంటిలోనూ ఒక వ్యక్తికైనా వేమన పేరు పెట్టుకుని అభిమానాన్ని చాటుకుంటారు. ఆలయ ప్రాంగణంలో భవన ప్రాకారాలపై వేమన పద్యాలు చూడచక్కగా చెక్కారు. దాదాపు 150 వరకు పద్యాలను అక్కడ ఇలా ఉంచారు. వాటిలో మనం ఎప్పుడూ వినే పద్యాలతో పాటు చాలామంది వినని పద్యాలు కూడా ఉంటాయి. కనీసం తెలుగు అక్షరాలు తెలిసిన వారు, తెలుగు చదవటం వచ్చిన వారు ఆ పద్యాలను ఆసక్తిగా చదవటం మనం చూడవచ్చు. కదిరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలో నల్ల చెరువులో కూడా వేమనకు ఒక ఆలయం ఉంది. కటారుపల్లిలో సజీవ సమాధి అయిన తరువాత లేచి ఆయన అక్కడికి వెళ్ళినట్టు నమ్మకం, అందుకనే అక్కడ గుడి కట్టిన చెప్తారు. వేమనారాయణ రెడ్డి, వేమ ప్రసాద్ రెడ్డి, వేమారెడ్డి, వేమావతి, వేమశ్రీ, వేమన్న, వేమనారాయణమ్మ, వేమయ్య, వేమన వారికి దైవం, వేమన తత్వం వారికి ప్రాణం, అందుకే ఆయనకు గుడి కట్టారు. గుండెల్లో పెట్టి పూజిస్తున్నారు. ఆచార వ్యవహారాలు పట్ల అనేక పట్టింపులున్న 100 ఏళ్ల నాడే అన్ని మతాల డాంబికాచారాలను, మూఢనమ్మకాలను చిన్న చిన్న పదాల్లో కడిగి పారేసిన మహానుభావుడు వేమన. ఆయన ప్రజల కవి, పండితుల అంచనా ప్రకారం మన వేమనతో పోల్చదగ్గ తమిళ కవి తిరుక్కురళ్ మాత్రమే. ఇటీవల తమిళనాడు గవర్నర్ తిరుక్కురళ్ వేమన కబీర్ దాస్ సాహిత్యాల మీద, వారి తాత్విక చింతన మీద ఒక సెమినార్ నిర్వహించిన విషయం కూడా తెలిసింది. ఆయన అక్కడ అడుగడుగున కోవెలు కట్టి గౌరవిస్తున్నారు తమిళ సోదరులు. తిరుక్కురళ్ళకు లభించినంత ఆదరణ వేమనకు ప్రభుత్వాలు, ఇక్కడి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఆదరణ ఇవ్వలేదని మనం భావించాల్సి ఉంటుంది. అయితే వేమన పద్యాలు ప్రజల నోళ్లలో నలిగినంతగా తిరుక్కురళ్ళ పద్యాలు నలుగుతాయో లేదో నాకు తెలియదు. వేమనకు గుడి సమీపాన ఉన్న ప్రపంచ ప్రసిద్ధి తిమ్మప్ప మర్రిమానును చూడటానికి, కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటానికి పుట్టపర్తికి వచ్చే భక్తులు, పర్యాటకులు ఇక్కడ కూడా వస్తుంటారు. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఈ ఊరిపై దృష్టి సారించింది. 2 కోట్లతో కటారుపల్లిలో భవనాలు నిర్మించింది. దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో కాటేజీలు, రెస్టారెంట్, పార్క్, చిన్నపిల్లల ఆట స్థలం ఏర్పాటు చేసింది. అయితే చాలా కాలం అవి మూసే ఉన్నాయి అనుకుంటాను నేను, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడికి భక్తుల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే కొన్ని సమయాల్లో మాత్రమే భక్తుల తాకిడి ఉంటుంది. 1785 ప్రాంతంలో వేమన తమ ఊరిలో జీవసమాధి అయ్యారన్నది అక్కడ వారి విశ్వాసం. అయితే దీనిపై చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఏదేమైనా ఆ ఊరి జనం మాత్రం వేమనకు గుడి కట్టి ఆరాధిస్తున్నారు. ఈ ఆలయానికి నిత్యం అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆదివారం, మంగళవారం వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏడాది శ్రీరామనవమి సమయంలో 3 రోజుల పాటు తిరునాళ్ళు వైభవంగా సాగుతాయి. ఉట్ల ఉత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. వేమన తత్వం, ఆయన భావాలు ప్రజలకు మరింత దగ్గర చేయడానికి బెంగళూరుకు చెందిన నారాయణ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. ఈయన ఇప్పటికే బెంగళూరులో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కటారుపల్లి గ్రామంలో కూడా యోగి వేమన ఆశ్రమం నిర్మించారు. దీనికి విశ్వవేమన కొండ అని నామకరణం చేశారు. వేమన జీవిత చరిత్ర పుస్తకాలు, పద్యాలు, సీడీలు ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. 6 అడుగుల వేమన విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకొని వెళ్ళిపోవాల్సి వస్తోంది.
ఆలయం వద్ద ఉండాలంటే ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవు. తననీయనాలు సమర్పించేందుకు ఒక్కో రోజైనా ఉండేందుకు వీలుగా విశ్రాంత భవనాలు నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందంటున్నారు పర్యాటకులు. ఇటీవల పై సౌకర్యాలు కూడా కొంత చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టడానికి సుమారు 12 కిలోమీటర్లు ఉన్న కటారుపల్లి గ్రామంలో ఉంది. కదిరి నుంచి ఉదయం సాయంత్రం సరాసరి బస్సు సౌకర్యం ఉంది. అలా కాకుండా కడప జిల్లా రాయచోటి వైపు వెళ్ళే బస్సుల్లో కటారుపల్లి క్రాస్ వద్ద దిగి నడిచి కూడా వెళ్ళవచ్చు. ఈ యొక్క కదిరి నుంచి బోలెడన్ని ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని నేను పత్రిక నుంచి సేకరించాను. నిజానికి వారికి నేను కృతజ్ఞుణ్ణి. అయితే మా పర్యటన గురించి విశేషాలు కూడా కొన్ని చెప్పాల్సి ఉంటుంది. మా టీంలో కూడా అన్ని ప్రాంతాల వరకు చెందిన వారు ఉన్నారు. వారు కొంతమంది గుడివాడ నుంచి వచ్చారు, కొంతమంది చింతలపూడి నుంచి వచ్చారు, కొంతమంది కడప వారు, హైదరాబాద్లో ఉండే కడప జిల్లాకు చెందినవారు, కొంతమంది నెల్లూరు జిల్లాకు చెందినవారు. నేను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హైదరాబాద్లో స్థిరపడ్డాను. మా అందరికీ వేమన యోగి వేమన సమాధి చూడటం అనేది ఒక విశేషమైన అనుభవంగా అందరూ కూడా భావించారు. అక్కడ ఉండే వేమన సమాధి దృశ్యాలు చూద్దాం. అక్కడ మాకు విశిష్టమైన అనుభవం ఏంటంటే వేమన కుటుంబానికి చెందిన వారం అని చెప్పి ఒక మహిళ అక్కడ పూజా కార్యక్రమాలు అది నిర్వహిస్తున్నది. అంటే అది చాలా సమంజసంగా ఉంటుంది. వేమన మహిళల సాధికారత గురించి అనేక ఆటవేలత పద్యాల్లో చెప్పాడు. ఆయన ఏదో మహిళలను కించపరిచాడు, అలాంటి కొన్ని వాదనలు ఉన్నాయి. అన్నీ శుద్ధ అబద్ధము. మహిళలంటే కుటుంబ వ్యవస్థ అన్న ఆయనకి చాలా గౌరవం ఉన్నది. ఆ విషయాన్ని వేరే దీంట్లో చర్చించుకుందాము. ఆయన అక్కడ నేను ఒక విశిష్టమైన అంటే పల్లెటూరికి చెందిన ఒక రైతు వచ్చి అక్కడ కూర్చుని ఆయన బెంగళూరులో ఉండే తన మనవని మనవరాలని తీసుకొచ్చాడు. ప్లస్ అల్లుడు గారు కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళందరినీ కూర్చుని అక్కడ వేమన గురించి మాకు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఆయన అక్కడ కూర్చుని ఉండగా ఒక రాత్రి అక్కడే పండుకుని ఉంటే వేమన ఆయనకి కలలోకి వచ్చి గుడిలోకి వెళుతున్నట్టుగా ఆయనకి ఒక ఆలోచన, ఒక అభిప్రాయం కలిగింది. ఆయన మొహం కళకళలాడిపోతున్నదండి. తెల్లని వస్త్రాలు వేసుకుని ఆయన చూస్తే పవిత్ర భావం కలిగింది. వాళ్ళెవరు కూడా మన సాధు సన్యాసుల కంటే తక్కువ భక్తి ప్రమత్తులు ఉన్నవారు కాదు. వాళ్ళు నిజానికి చాలా భక్తితోటి చేస్తున్నారు. ఆయన అంటే ఆ ఫోటోలు మాత్రమే మనం తీయగలిగాము. అలాగే వీడియోలు కూడా చూడండి. అంటే మేము కెమెరాలో తీసుకెళ్లకుండా ఊరికే మామూలు టూరిస్టులు వీడియోలు సెల్ ఫోన్లోనే చిత్రీకరించడం వల్ల క్వాలిటీ సరిగ్గా లేదు. కానీ మా ప్రయత్నాన్ని మీరు అభినందించాలి. యాక్చువల్గా యోగి వేమనకు వీరబ్రహ్మేంద్ర స్వామికి వచ్చినంత ప్రఖ్యాతి లేకపోతే పర్యాటకులు రాకపోవడానికి కారణము ఆయన చాలా అశ్రద్ధకు గురయ్యాడు. అంటే మొదటి నుంచి వేమన అనే ఒక రెబెల్, ఒక తిరుగుబాటు తత్వం ఉన్న వ్యక్తిని తెలుగు సాహిత్యం అది వీలున్నంత వరకు అవాయిడ్ చేయడానికి చూసింది. కానీ ప్రజల నోళ్లలో బాగా నలగటం వల్ల సిపి ప్రవణ్ ఆయన గుర్తించి ఆయన పద్యాలను
అన్ని సంకలనం చేయించాడు. అందువలన వేమన పద్యాలు ఇప్పటివరకు సజీవంగా ఉన్నాయి. అంటే నిజానికి అబూదబాయ్ అనే ఆయన ఫ్రెంచి లైబ్రరీ, రాజుగారి లైబ్రరీకి అప్పట్లోనే ఆయన ఈ వేమన పద్యాలు పంపించారంటే దాని వాల్యూ ఏంటో గుర్తించాలి. అలాగే యునెస్కో వారు కూడా ఇంగ్లీష్లోకి పెరల్స్ ఆఫ్ విజడమ్ అనే పేరుతో ట్రాన్స్లేట్ చేయించి పబ్లిష్ చేశారు. మన దేశంలో కొంత, మన ముఖ్యంగా మన రాష్ట్రంలో కొంత ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. కాకపోతే ఇప్పుడిప్పుడే ఆయన్ని డిస్కవర్ చేస్తున్నారండి ప్రజలు. ఖచ్చితంగా ఆయనకు రావాల్సిన ప్రతిష్ట వస్తుంది, అది దానికి కొంత కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయన గోడల మీద ఏమేమి పబ్లిష్ ఏమేమి రాశారో కొన్ని ఆయన చూద్దాం. మా బలరామరెడ్డి గారు అక్కడ గుడివాడ నుంచి వచ్చిన ఆయన చూస్తున్నారు. అలాగే రామచంద్రారెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన వేమన పద్యాలను ఆసక్తిగా చదువుతున్నారు. అలాగే నెల్లూరు వాసి హైదరాబాద్ నుంచి వచ్చిన కేసీ రెడ్డి గారు కొన్ని పద్యాలు, ఆయన వేమన అంటే చాలా ఆసక్తి, ఆయనకి ఆ పద్యాలు చదువుతున్నారు. అలాగే ఒక పారిశ్రామికుడు జయవర్ధన్ ఆయన కూడా ఆసక్తిగా చదువుతున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన కూడా. అలాగే అక్కడ ఒక డ్రమ్ ఉందండి, ఆ డ్రమ్ని జయవర్ధన్ గారు ఆ డ్రమ్ని చూడగానే ఆయనకి ఆసక్తి కలిగి ఆ డ్రమ్ని వాయించడం చూడవచ్చు. అలాగే సుబ్బారెడ్డి గారు ఆయన కూడా చూడవచ్చు. తర్వాత నేను కూడా డ్రమ్ మీద నాకు రాకపోయినా దాన్ని శబ్దాలు చేశాను. అది వేమన సమాధి మీద ఒక పూలదండ పెడుతున్న దృశ్యం, నేనే ఉన్నాను, నేను పెడుతున్నాను. ఆ గ్రూప్లో భాగంగా వెళ్ళాం కదా. అదే నేను చెప్పిన పెద్ద మనిషి, తెల్లని జుట్టు తెల్లని డ్రెస్సు మొహంలో కళ ఉన్న పల్లెటూరి రైతు, ఆయన వేమన పట్ల ప్రదర్శించిన అభిమానము వర్ణనాతీతం. అలాగే వేమన విగ్రహం పర్యాటక శాఖ వాళ్ళు పెట్టారు గత ప్రభుత్వంలో, అవి అక్కడ నేనున్న దృశ్యం. అలాగే అక్కడ వేమన విగ్రహం దగ్గర కూర్చున్న దృశ్యం, కేసీ రెడ్డి గారు నేను వేమన దగ్గర, అది ఇది గ్రూప్ పిక్చర్ అండి. వేమన విగ్రహం, చక్కని విగ్రహాన్ని పెట్టారు. అంటే వేమన స్ఫూర్తి అంటే పాఠ్యపుస్తకాల్లోనూ చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు వేమన పద్యాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ శతక సాహిత్యాన్ని తీసేసారు. ఏదో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, లేకపోతే ఏదో ఇంటిగ్రేషన్ ఆఫ్ సిలబస్ అంటారు. స్థానికత్వాన్ని పూర్తిగా నశింపజేసే ఈ వైఖరిని ప్రజలు, ముఖ్యంగా మేధావి వర్గము క్షమించరాదండి. సుమతి శతకం కానండి, వేమన శతకము, భర్తృహరి సుభాషితాలు, ఇవన్నీ కొన్ని పద్యాలు, కనీసం 100 పద్యాలు ప్రతి తెలుగువాడికి వచ్చేలాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ అస్ టు రీఇన్వెంట్ అవర్ ఓన్ పీపుల్ లైక్ వీరబ్రహ్మేంద్ర, వేమన అండ్ అదర్స్, బద్దెన, సుమతి శతకారుడు. ఈ కృషి జరగాల్సి ఉన్నది. అంటే ఆల్విన్ టోఫ్లర్ ఏమంటాడంటే, థర్డ్ వేవ్లో ప్రతి జాతి తాను సంపన్నమైన కొద్దీ తన మూలాలు ఏమిటనేది గ్రహించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం అలా, తెలుగు జాతి అలా ప్రయత్నం చేస్తున్నదా, లేకపోతే ఇంకా విదేశీ వ్యామోహంతో విదేశాలకు వెళ్ళిపోవడం, వలస వెళ్ళిపోవటము, డబ్బు సంపాదన దీని మీద పడిపోతున్నదా? అంటే తమిళ ప్రజల్లో మనం చూడవచ్చు తమిళ మూలాలు, కన్నడ ప్రజల్లో చూడవచ్చు కన్నడ మూలాలు, మలయాళి వారిలో చూడవచ్చు వాళ్ళు మలయాళీల మూలాల గురించి క్రియేటివ్గా ఆలోచిస్తారు. మూలాలు తెలియటం వల్లనే మలయాళంలోను కన్నడంలోను తమిళలో ఉండే క్రియేటివిటీ, సృజనాత్మకత మనకి తెలుగు సినిమాల్లో కానీ తెలుగు సాహిత్యం కానీ లోపించిందన్న అభిప్రాయం ఉన్నది. ఏది ఏమైనా వేమన స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరు రగిలిస్తారు, ఎప్పుడు రగిలిస్తారు, దానికి ఇంకా సమయం ఆసన్నం కాలేదా అన్నది ఓన్లీ టైం విల్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్.